పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారంలోకి రాకముందు ప్రజల పక్షాన నిలబడతారని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ నిత్య సామాన్యుడు ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తన ప్రమాణ స్వీకారోత్సవంలో నేను క్రమంగా దశల వారీగా అన్నీ పెంచుకుంటూ పోతాను అన్నాడు. పాపం ప్రజలు అన్నీ పెంచుకుంటూ పోతానంటే ప్రజలకిచ్చే సబ్సిడీలు పెంచుతాడు, ప్రజలకిచ్చే రాయితీలు పెంచుతాడు అని చెప్పేసి అనుకున్నారు. ఈ రోజు రాయితీలు సబ్సిడీలు పెంచడం కాదు, వరుసగా అన్నీ కూడా ప్రజలకిచ్చేటువంటి మొత్తం ధరల మీద ధరలు బాదుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ రోజున విద్యుత్ ఛార్జీలు మొన్న పెంచాడు. విద్యుత్ ఛార్జీలు మొయలైనంతగా ఉన్నాయని ఇంకా దాని నుంచి తేలికోకముందే ఈ రోజున ఆర్టీసీ ఇంధన ఛార్జీలు పెరిగాయని చెప్పి ఆర్టీసీ బస్ ఛార్జీలు అనేది విపరీతంగా పెంచడం జరిగింది. కనీస ఛార్జీ సిటీ బస్సులో 5 రూపాయల నుంచి 10 రూపాయలకి పెంచారు. ప్రతి టికెట్ సర్వీస్ మీద కూడా సంవత్సరానికి 430 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజల మీద భారం పడుతుంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల మేము అడుగుతున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు చేతులు దులుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పోట్లాడకుండా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయని దాని మీద యుద్ధం చేయకుండా ప్రజల మీదకి ఈ దాడి మళ్లించడం ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికే పెట్రోలు డీజిల్ వంట గ్యాసు నిత్యావసర సరుకులు విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకునే పని చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళా మొన్న పెరిగిన కరెంటు ఛార్జీలన్నీ కాకుండా ఈవేళ మళ్ళా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అంటే ఇలా ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ఉంటే సామాన్యమైన ప్రజలెవరూ కూడా బతకొద్దా, బతకడానికి వీల్లేని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు రోజు కూడా ఒక చోట్లో ఉండిపోయే పరిస్థితి కాదు. వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే కనీసం 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఉంటేనే కానీ అడుగు కదలలేని పరిస్థితి తీసుకొచ్చారు. అంటే లేబర్ కూడా ఈవేళ కష్టపడే వాళ్ళు కూడా ఈవేళ బ్రతకడానికి వీల్లేని పరిస్థితి కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా కూడబలుక్కుంటూ ఉన్నాయి. ఎడాపడా ఈరోజు అన్నింటి మీద కూడా రేట్లన్నీ విపరీతంగా పెంచుతున్నారు. మరోవైపు నుంచి చూస్తే మళ్ళా చెత్త పనని, ఆస్తి పనని, నీటి పనని, నీటి మీటర్లని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులని, ఇవన్నీ కూడా ప్రజలు ఆర్టీసీ ఛార్జీల పెంపు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కార్యకర్తలతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం డీజిల్ సెస్ పేరుతో పేద ప్రజలపై మోయలేని భారం వేసిందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే మేము సోదరా పాసింజర్లతో మాట్లాడాము. మేము ఒక మామూలు ఆర్డినరీ బస్సు ఒక స్టాప్ నుంచి కనీసం 5 రూపాయలు పెంచారు. ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ కి అదే పెంచిన వరకు కనీసం సబ్బోరం వరకు అయితే 20 రూపీస్ పెరుగుతుంది వీళ్ళకి. అంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది రేటు ఇప్పుడు పెంచేశారు ఆర్టీసీ మీద. మరి సామాన్యుడికి నెలకి సుమారు రోజు ట్రావెల్ చేయాలంటే రోజుకి 20 రూపాయలు పడితే నెలకి 600 నుంచి 700 రూపాయలు ఛార్జీలు పడుతున్నాయి. సో ఈ సామాన్యులు భరించే స్థితిలో లేరు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, పెట్రోల్ పెరిగిపోయింది, తర్వాత గ్యాస్ పెరిగిపోయింది, తర్వాత మీకు ఈవేళ కరెంటు ఛార్జీలు పెంచారు. మరి నిన్నటి నుంచి మహానుభావుడు ఆర్టీసీ ఛార్జీలు. మనం కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ కోసం మేలు కోసం అని కాదు మేము అడిగేది. నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఏం అడిగావు, ఏం చెప్పావు? పాదయాత్రలో మీరేం చెప్పారు? 1 రూపాయి కూడా పెంచను నేను, 200 యూనిట్ల వరకు మీరు అందరూ కూడా ఫ్రీగా కాల్చుకోవచ్చు కరెంట్ అని చెప్పారు. ఈవేళ స్లాబ్ రేటు మామూలుగా ఇంతకుముందు అయితే మనకి 50 యూనిట్లు ఉండేది, దాన్ని ఇప్పుడు 30 యూనిట్లు చేసి దానికేమో రూపాయి 20 పైసలు ఛార్జీ ఏమో రూపాయి 70 పైసలు చేశాడు ఈవేళ. అంటే స్లాబ్ రేట్లు 6 7 పెట్టేసి ఏదైతే సామాన్యులు 200 యూనిట్లు కాలుస్తున్నాడో ఆ 200 యూనిట్లు కాల్చే వాడికి సుమారు 600 నుంచి 750 రూపాయలు ఛార్జ్ పడుతూ ఉంది. అంటే ఇది ఎంత గౌరవం మేము అర్థం చేసుకోవాలి. సుమారు 3600 కోట్ల రూపాయలు ఓన్లీ కరెంటు మీదే ఈవేళ బాగుతూ ఉన్నారు. మేము కోరేది ఏంటంటే మీరు మీరు చెప్పిన మాట ఏమిటి? ఎలక్షన్లో మీరు చెప్పింది ఏంటి? మీరు 1 రూపాయి కూడా పెంచాము, ఈ బాధుడే బాధుడు అని చంద్రబాబు నాయుడు మీరు విమర్శించినప్పుడు
మీరు తెలుసుకోవాలి కదా, మీరు కూడా ఈ రేట్లు పెంచకుండా సామాన్యులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద మేము నిలబడాలా. కానీ ఆ మాట మీద ఏం నిలబడలేదు మీరు. ఈ రోజు మేము కోరుతున్నాం మీరు ఏదైతే 6 నెలల్లో నాకు ఛాన్స్ ఇవ్వండి, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అనేవాడు మరి ఈవేళ ఎందుకండి ఇవన్నీ ఛార్జీలు పెంచుతున్నాడు. ఈ రాష్ట్రంలో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ ముఖ్యమంత్రి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సినీ నిర్మాతగా మారారు. 1996 ధర్మపురి పేరుతో తెలంగాణలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఓ అద్భుత చిత్రంగా రూపుదిద్దారు. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కథానాయకుడిగా గగన్ విహారీ, కథానాయకంగా అపర్ణాదేవి నటించారు. చిత్ర విశేషాలను నగరంలోని ద్వారకా నగర్లో గల సింధూర ఫంక్షన్ హాల్లో చిత్ర కథానాయకుడు గగన్ విహారీ, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామంలో జరిగిన ఓ యథార్థ సంఘటన కథ అంశంగా తీసుకుని అప్పటి కాల పరిమితులు అనుసరిస్తూ అతి అద్భుతంగా చిత్రాన్ని తీసినట్లు హీరో గగన్ విహార్ తెలిపారు. ఈ చిత్రానికి రచన దర్శకత్వం జగత్ చేపట్టగా శేఖర్ మాస్టర్ సమర్పించారు. నిర్మాతగా భాస్కర్ యాదవ్ దాసరి వ్యవహరించినట్లు తెలిపారు. 1996 ధర్మపురి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అతని పేరు గగన్ విహారీ. హీరోగా చేస్తున్నటువంటి గతంలో సుమారు 20 సినిమాల్లో సెకండ్ హీరోగా వివిధ రకాలైనటువంటి క్యారెక్టర్లతో చేయడం, వాటిలో మంచి పేరు తెచ్చుకొని ఒక ఆర్టిస్ట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిలబడినటువంటి గగన్ విహారీ ఈరోజు 1996 ధర్మపూర్ సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ సినిమాని రేపు 22 తారీఖు నాడు ఆంధ్ర అండ్ తెలంగాణలో అన్ని థియేటర్లో కూడా మంచి సినిమా వీళ్ళతో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమాని మరి మీ అందరి సహకారంతో మీడియా అండ్ ప్రెస్ ద్వారా ఈ సినిమాని ప్రజలకి తెలియజేయడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఇవాళ పిలవడం జరిగింది. ఈ సినిమాలో ఓ మంచి పాట నల్లరేణి కళ్ళదాన పెద్ద హిట్ సాంగ్, ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది. మరి దీంట్లో చాలా పెద్దలందరూ కూడా భాస్కర్ గిరి ఆఫ్ ఇండియా బ్యానర్ మీద చేస్తున్నారు. భాస్కర్ యాదవ్ దాసరి గారు కూడా ఈ సినిమాని నిర్మించడం ఇలా ఓ చక్కనైనటువంటి సినిమా. దాన్ని ఏంటంటే సోదరులు నాకు చాలా కాలంగా తెలుసును మిత్రులు, నేను చెప్పా మాకు మీడియా అండ్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహకారం ఉంటుంది, రెండు ఒకసారి రెండు అని చెప్పి విశాఖపట్నం పిలిచిన దాన్ని ఈరోజు రావడం జరిగింది. కావున మిగతా విషయాలన్నీ కూడా హీరో గగన్ విహార్ గారు మీకు తెలియజేస్తారు. చాలా ఆనందంగా ఉంది వైజాగ్ రావడం, మీ అందరినీ కలవడం. అందరికి మెయిన్ ముఖ్యంగా వైజాగ్ అంటేనే నాకు చాలా ఇష్టమైన సిటీ. ఎప్పటి నుంచో కూడా ఎప్పటికైనా సరే వైజాగ్ వచ్చేట్లా నా కోరిక కూడా ఉండేది. ఎప్పుడు కూడా వైజాగ్ అంటే ఆ బీచ్ రోడ్స్ రావడం, లేదంటే అరకు వెళ్ళినప్పుడు వైజాగ్ టచ్ చేయడం, అవన్నీ వైజాగ్ అంటే ఒక తెలియని ఒక ప్రేమ ఉంది. ఎందుకంటే బేసిక్గా నేను పుట్టింది చోడవరం, తర్వాత నేను చదువుకున్నంత కూడా విజయవాడ దగ్గర పామర్లో. సో వైజాగ్తో ఒక తెలియని అనుబంధం ఉంది, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సో మళ్ళీ 1996 ధర్మపురి ప్రమోషన్స్కి ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా సినిమా 1996 ధర్మపురి ఒక రా కంటెంట్, కంప్లీట్ రా కంటెంట్. అంటే తెలంగాణ నేపథ్యంలో తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరులో, అంటే కరీంనగర్ దగ్గర ధర్మపురి అనే ఊరుంది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, అంటే నిజామాబాద్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఆ ఊర్లో ఒక అద్భుతమైన లొకేషన్స్ ఉండటం వల్ల అక్కడ తీసుకొచ్చి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా, అందుకనే మాకు పెద్ద పెద్ద వాళ్ళు బన్నీవాస్ గారు, దాని తర్వాత అక్కడ ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ గారు వాళ్ళు ముందుకొచ్చి మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ మన వైజాగ్ వచ్చేసి దిల్రాజు గారు, మన వెంకటేశ్వర ఫిల్మ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు నమ్మారు అంటే కారణం మా సబ్జెక్ట్, మా దానిలో ఉన్న అంటే దిల్రా బన్నీవాస్ గారు మా సినిమా చూడటం జరిగింది, ఆయనకి నష్టం జరిగింది, అందరికి చెప్పడం అనేది జరిగింది. సో మెయిన్లీ మా సినిమా చిన్న సినిమా అని చూడకుండా దానిలో వర్క్ చేసిన దానిలో మన ట్రైలర్ వచ్చింది, మన సాంగ్స్ వచ్చాయి. సాంగ్స్ నల్లరేణి కళ్ళదాన చాలా పెద్ద హిట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మన ట్రైలర్ని కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది.
దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ కార్యదర్శి బేవర మహేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులకు సాంప్రదాయబద్దంగా అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ సెనపల రవీంద్ర భరత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి రమేష్ జగదీష్, డాక్టర్ కిషోర్ బాబు, ఎర్రంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సో వెంకటపతిరాజనగర్ శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం చాలా విజయవంతంగా ప్రతిష్టించడం జరిగింది. ప్రతిష్ట కార్యక్రమానికి మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా విచ్ చేశారు. ఇప్పుడు మన కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తి గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఈ వీధిలో ఇంతవరకు అమ్మవారు అనేది లేదు, ఈ ఏరియాలో కూడా గుళ్ళు అనేవి ఎక్కడా లేవు. అయితే ఏంటంటే ఈ గుడిని మా సింగంపల్లి తాతరావు గారు అండి, ఆయన ప్రతిష్టాత్మకంగా ఎన్నో ఆటంకులు ఎదురొచ్చిన కష్టపడి ఏదో విధంగా కట్టడం కట్టించడం జరిగింది. థ్యాంక్ యూ. ఉద్యోగి రిటైర్ అయిపోయాను, సింగంపల్లి తాతారావుని. 120 నూట 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ గుడి అంటూ లేదు. అలాగే ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ కడదామని కనీసం ఒక 20 సంవత్సరాలు బట్టి అనుకున్నాము, ఈ నేటికి కట్టాము. కొద్ది ఒడిదుడుకులు అంతా బాగా వచ్చాయి, మా స్థానికులు కూడా కొద్దిగా ఎదిరించారు. అలాగనే ఔటర్స్ ఎవరో బెదిరిస్తే కూడాను మా స్థానికులు కొంచెం బలం ఇచ్చారు. మా స్థానికులకి అలాగే అమ్మవారు చల్లగా అందరికీ చూడాలని, ఇక్కడ ఎప్పుడు కూడా మా గ్రామానికే కాదు కదా ఊరందరికీ కూడా చల్లగా చూడాలని, అందరికీ చల్లగా కష్ట సుఖాలు ఉండాలని, ఏ కష్టం లేకుండాను భోగభాగ్యాలతో జరిగేటట్టు చూస్తుంది అమ్మవారిని మేము కొరుకు తీసుకుంటున్నాము. దుర్గాదేవి అమ్మవారి ఆలయం నిన్నటి 8వ తారీఖునే మేము ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇలాగే మాకు ఇప్పుడు కూడాను ఇలాగే అన్నదానం కూడా జరగాలి, చల్లగా ప్రజలందరికీ చూడాలని, ప్రజలందరూ బాగుండాలని నేను ఇక్కడ మేమంతా ప్రతిష్ట చేశాము. మేము అమ్మవారిని కోరుకున్నాం, దుర్గాదేవి అమ్మవారు ఆలయం కాబట్టి అమ్మవారి చల్లగా చూడాలని ప్రజలందరికీ.